భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారంలో పోడు రైతుల దాడిలో గాయపడిన బీట్ ఆఫీసర్కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. కొత్తగూడెంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీట్ ఆఫీసర్ పూరాను డీఎఫ్ఓ కృష్ణ కిష్టగౌడ్ పరామర్శించారు. తలకు గాయం కావడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పంపించామని చెప్పారు ఉన్నతాధికారులు. భద్రాద్రి జిల్లాలో గుత్తికోయలు ఫారెస్ట్ అధికారులపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నారని డీఎఫ్ఓ కిష్టగౌడ్ అటవీ భూములపై ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వినటం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఫారెస్ట్ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలన్నారు డీఎఫ్ఓ. విధిలో భాగంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా ఫారెస్ట్ లో పెరంబులేషన్కి వెళ్ళినప్పుడు గుత్తికోయలు అక్కడ ఉన్న గుత్తికోయలు అతనిపై దాడి చేయడం తీవ్రంగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజురీ అయింది. ఇంతకుముందు హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు డెలివరేట్ గా డ్యూటీ చేసే అధికారుల మీద దాడులు చేస్తున్నారు. రెగ్యులర్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. బిడ్ ఆఫీసర్ కూడా ఎప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తుంటాడు. విధిలో భాగంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళపైన ఈ కిరాతకంగా దాడి చేయడం అనేది డిపార్ట్మెంట్ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాము. మాకు ఏ విధమైన రక్షణ లేకుండా పనిచేస్తున్నారు ఫారెస్ట్ ఏరియాస్లో. వాళ్ళపైన వారికి ఉన్న ఆయుధాలతోటి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. చాలాసార్లు మేము కన్విన్సింగ్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా ఆ ఏరియాస్ ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఫారెస్ట్ను ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ను డ్యామేజ్ చేస్తూ మరి ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆపినందుకు అడ్డుకున్నందుకు ఫారెస్ట్ అధికారుల పైన కూడా దాడులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ తీసుకెళ్ళినప్పటికీ ఏదో రకంగా సమయంలో మా మీద దాడి చేస్తూ మరి గాయపరుస్తున్నారు. ఇప్పుడు పూరా పరిస్థితి కూడా విషమంగా ఉంది. హాస్పిటల్కు ఇక్కడ జాయిన్ చేయించడం జరిపింది. ఫర్దర్గా మంచి శిక్ష కోసం మనం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది.